పొట్టలు పొట్టలుగా చూడాలండి. అదే మన బ్రహ్మంగారి బటం మఠాధిపత్యం ఎపిసోడ్ గురించి అయిపోయింది అనుకున్నాం కదా, శుభం కార్డు కూడా పడిపోయింది అనుకున్నాం కదా, మరొక ట్విస్ట్తో తెరపైకి వచ్చేసింది. సెకండ్ సీజన్ మొదలైందన్నమాట. 4 రోజుల క్రితం మఠానికి పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ప్రకటించడంతో వివాదం సుఖాంతమైందని అందరూ అనుకున్నారు. ఇప్పుడే ఒక టర్న్, వసంత వెంకటేశ్వర స్వామి 2వ భార్య మారుతి మహాలక్ష్మి మరొక షాక్ ఇచ్చారు. హైకోర్టులో పిటిషన్ వేయడంతో మళ్ళీ మఠం వివాదం మొదటికి వచ్చేసింది. అయితే ఆమె పోటకో మాట మాట్లాడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మళ్ళీ వివాదం చెలరేగడం వెనుక అసలు ఏం జరిగి ఉంటుంది? రండి ఒకసారి క్లియర్గా చూద్దాం. నేను నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. పీఠాధిపతి కోసం తగవులు జరగకుండా న్యాయస్థానం తీర్పు పొందాలని శాశ్వత పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా వాళ్ళకి అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు మరి ఆమె అభిప్రాయం ఏ రంగం ఉంది తెలియదు, కానీ మరి ఈ రంగం కోర్టు కూడా చాలా దురదృష్టం. ఆ రోజు రాత్రికి అర్ధరాత్రి వేళ ఒక 7 బ్యాగులు మారుతి మహాలక్ష్మి సర్దుకొని అందులో కొంత విలువైనటువంటి మరి పత్రాలు అట్లే డబ్బు ఇంకా బంగారము అన్నీ ఒక 7 బ్యాగులు సర్దుకొని రాత్రికి పరారై పోయింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంలో తాజాగా తెరపైకి వచ్చిన మరో ట్విస్ట్ ఇది. కాలజ్ఞాని పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపత్యం వివాదం ముగుస్తుందన్న క్రమంలో మరో మలుపు తిరిగింది. మఠానికి పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ప్రకటించి అంతా కూలనుకుంటున్న సమయంలో దివంగత 12వ పీఠాధిపతి 2వ భార్య మారుతి మహాలక్ష్మమ్మ గట్టి షాక్ ఇచ్చారు. పెద్ద మనుషుల రాజీ చర్చల్లో తనను బలవంతంగా ఒప్పించారని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా పూటకో మాట మాట్లాడుతూ రకరకాల లేఖలు పిటిషన్లతో ఎవరికీ అంతుబట్టని రీతిలో షాకుల మీద షాకులిస్తున్నారు 2వ భార్య మారుతి మహాలక్ష్మమ్మ. దీంతో వీరబ్రహ్మంగారి మఠం వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రపంచానికే జ్ఞానబోధ చేశారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 16వ శతాబ్దంలోనే భవిష్యత్తు గురించి ఉసగుచ్చినట్లు చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఒక్కో మాట జరుగుతూ వస్తోందని చాలామంది విశ్వసిస్తారు. ఎంతో గొప్ప కాలజ్ఞాన తత్వవేత్తగా పేరుగాంచిన వీరబ్రహ్మంగారి కుటుంబం ఒక్క పీఠం కారణంగా తమ పరువును రోడ్డుపైకి లాగారు. వీరబ్రహ్మంగారి జీవ సమాధి అయిన ప్రాంతాన్ని దేవాలయంగా మార్చి దానికో మఠాన్ని ఏర్పాటు చేశారు. కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లి గ్రామంలో ఉన్న ఈ మఠానికి ఆది నుంచి ఇప్పటి వరకు వీరబ్రహ్మ వంశీకులే పీఠాధిపతులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల వరకు పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మరణించారు. ఆ తర్వాత పీఠాధిపత్యం కోసం కుటుంబీకుల్లో కుమ్ములాట మొదలైంది. ఓవైపు వెంకటేశ్వర స్వామి వీరునామ, మరోవైపు ఆధిపత్య పోరుతో మఠం ఎపిసోడ్ ఉత్కంఠ రేపింది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మంగారి మఠం సస్పెన్స్ కి 4 రోజుల క్రితం పెద్దల సమక్షంలో ఫుల్ స్టాప్ పెట్టారు. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మరణం తర్వాత తదుపరి మఠాధిపతి కోసం మఠంలో వారసుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులతో పాటు శివస్వామి, మంత్రి వెల్లంపల్లి, ఇతర అధికారులు జోక్యం చేసుకుని కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నించారు. అయితే ఎవరికి వారు వీరునామ సాంప్రదాయమంటూ పట్టుబట్టడంతో సమస్య కులిక్కి రాలేదు. దీంతో స్పెషల్ ఆఫీసర్ ఆజాద్ చంద్రశేఖర్, మైదుకూరి ఎమ్మెల్యే రఘురామరెడ్డి పెద్ద మనుషులుగా రంగంలోకి దిగి వివాదానికి చెక్ పెట్టారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా 2వ కుమారుడు వీరభద్రస్వామిని నియమించాలని నిర్ణయించారు. భవిష్యత్ వారసులుగా 2వ భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు. నెల రోజుల ఉత్కంఠకు ప్రభుత్వ చర్చలతో వివాదం కొలిక్కి వచ్చింది. కానీ ఇప్పుడు 2వ భార్య మారుతి మహాలక్ష్మమ్మ కోర్టుకెక్కడంతో వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. మేమంతా కుటుంబం అంతా కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయము, వెంకటాద్రి స్వామి ఫస్ట్ మఠాధిపతిగా చేసినాము, తర్వాత వీరభద్ర స్వామిని ఉత్తరాధికారిగా చేసి గోవింద స్వామిని తదుపరి వాళ్ళ తదనంతరము గోవింద స్వామిని చేశారు. హైకోర్టులో నేను నా భర్త గారు రాసిన వీలునామా చెల్లుతుందా, మా కుటుంబ సభ్యుల మధ్య రాసుకున్న ఒప్పందం చెల్లుతుందా, లేదా దేవాదాయ శాఖ ద్వారా నాకు నా బిడ్డలకు న్యాయం జరిపించాలని మాత్రమే నేను నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. మైదుకూరు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన రఘురామరెడ్డి గారు నాకు అన్నలాంటి వారు,
అనేక విధాలుగా మాకు సహకారం అందించారు. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పూటకో మాట మాట్లాడుతూ మరింత వివాదానికి తెరలేపారు. ఎన్నో తర్జన భర్జనల తర్వాత రెండో భార్యను ఒప్పించి వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిని చేశారు. అయితే అప్పుడు ఒప్పుకున్న మారుతి మహాలక్ష్మమ్మ 3 రోజులు తిరక్క ముందే హైకోర్టు మెట్లెక్కారు. వెంకటాద్రి స్వామి పట్టాభిషేకాన్ని ఆపాలని పిటిషన్ వేశారు. శాశ్వత పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. శ్రీ బ్రహ్మంగారి భక్తులు, శిష్యులు, గ్రామస్తులు సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి లేఖ రాశారు మారుతి మహాలక్ష్మమ్మ. తనను తన పిల్లల్ని వెంకటాద్రి స్వామి చంపుతానని బెదిరించాడని లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారామె. ప్రాణభయంతోనే అంగీకార పత్రంపై సంతకం చేశానన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మీడియా ముందు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిని చేయాలని ఒప్పుకున్నానన్నారు మారుతి మహాలక్ష్మి. తన అగ్రిమెంటును తిరస్కరించాలన్నారామె. అటు హైకోర్టుకిచ్చిన పిటిషన్లో మాత్రం మరో రకమైన వాదన వినిపించారు మారుతి మహాలక్ష్మమ్మ. తన భర్త వీరభోయ వసంత వెంకటేశ్వర స్వామి వీలునామ చెల్లుతుందా లేక తాము చేసుకున్న అగ్రిమెంట్ గట్టిదానన్న ప్రశ్నలు హైకోర్టుకు సంధించారు. అయితే మీడియా ముందుకు వచ్చిన ఆమె ఇంకో వాదన వినిపించారు. తనకు ఎమ్మెల్యే మీద ఎంతో గౌరవం ఉందన్నారు. రఘురామరెడ్డి తమ కుటుంబానికి ఎంతో సాయపడ్డారని చెప్పారు. ఆయనను వెనకేసుకొచ్చి వెంకటాద్రి స్వామిపై మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మారుతి మహాలక్ష్మితో 3 గంటల పాటు చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చాకే తుది నిర్ణయం తీసుకున్నామన్నారు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి. ఆమెతో ఎలాంటి బలవంతపు సంతకాలు చేయించలేదన్నారు. కుటుంబ సభ్యులు, మీడియా అందరి సమక్షంలో సంతకాలు చేసి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనక ఎవరో ఉన్నారన్నారు. మఠం ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు సాయశక్తులా ప్రయత్నించామన్నారు. మీకు మేజర్ అయిన తర్వాత మీకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ తయారు చేశాం. వీళ్ళ తర్వాత ఉత్తరాధికారిగా వాళ్ళ కొడుకులు కూడా పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. అది కూడా ఇండైరెక్ట్గా పెట్టడం కూడా జరిగింది. తర్వాత నేను ఒక్కరిని కాదు, దాదాపు చాలామంది ఆ మండలం నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరి సమక్షంలోనే ఈ డిస్కషన్ జరిగింది. తప్పక సీక్రెట్గా రూమ్లో కూర్చోబెట్టి బెదిరించేసింది ఒక ఆదర్శం. మరి ఉన్నట్లుండి మరి ఆమె అభిప్రాయం ఏ రంగం ఉంది తెలియదు, కానీ మరి ఈ రంగం కోర్టు కూడా చాలా దురదృష్టకరం. ఇంకోవైపు మారుతి మహాలక్ష్మమ్మపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కందిమల్లయ్యపల్లె గ్రామస్తులు. ఈ నెల 27వ తేదీన రాత్రి 12 గంటల సమయంలో 7 బ్యాగులతో ఆమె ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారన్నారు. ఆ 7 బ్యాగుల్లో డబ్బు, బంగారం, మరికొన్ని విలువైన డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. అలానే మేనేజర్ ఈశ్వరాచారి చేసే అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలనే డిమాండ్ చేశారు. మారుతి మహాలక్ష్మ ఒక పెద్ద దొంగ అయితే మరి ఇంకా గజ దొంగ ఎవరంటే ఈశ్వరాచారి. అటువంటి దొంగలు పంచుకునేదానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపత్యం వివాదం ముగిసిందన్న క్రమంలోనే రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కోర్టుకెళ్లడంతో స్వామి భక్తుల్లో మళ్లీ కలవరం మొదలైంది.